ఏపీ టీచర్స్ టీవీ సబ్స్క్రైబర్స్ అందరికి, వీక్షకులందరికి నమస్కారం. నేను ఈ వీడియోలో ఎంప్లాయీస్ పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రభుత్వం విడుదల చేసిన సిఎఫ్ఎస్ఎస్ హెర్బి యాప్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా లాగిన్ అవ్వాలి, అలాగే ఏ విధంగా మనం శాలరీ డీటెయిల్స్ చూసుకోవాలి, ఏ విధంగా పే స్లిప్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చూడాలనేది నేను చూపిస్తాను. దీనికి గాను ముందుగా ప్లేస్టోర్ ఓపెన్ చేయాలి. ప్లేస్టోర్ యాప్ సెలెక్ట్ చేసుకొని ఇలా ఓపెన్ చేసినప్పుడు సెర్చ్ బాక్స్లో సిఎఫ్ఎస్ఎస్ హెర్బ్ అని టైప్ చేయాలి. సెర్చ్ కొట్టినప్పుడు ఇక్కడ ఈ లిస్టులో మనకి మూడవ యాప్ కనిపిస్తుంది కదా, బ్లూ కలర్లో హెర్బ్ అని కనిపిస్తుంది చూడండి, ఈ యాప్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాల్ చేయని వారికి గ్రీన్ బటన్ ఇన్స్టాల్ అని కనిపిస్తుంది, ఇన్స్టాల్ అని ఒక గ్రీన్ బటన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయాలి. ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. ఇలా అడిగినప్పుడు యూజర్ ఐడి బాక్స్లో మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేయాలి. తర్వాత పాస్వర్డ్ దగ్గర అందరికీ స్టేట్లో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కూడా కామన్గా సిఎఫ్ఎస్ఎస్ ఎట్ ది రేట్ ఆఫ్ 123 అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా సిఎఫ్ఎస్ఎస్ ఎట్ 123 అనే పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాలి. బ్లూ కలర్లో బటన్ కనిపిస్తుంది కదా, సైన్ ఇన్ అని, దాని మీద క్లిక్ చేసినట్లయితే కింద ఓటీపీ బాక్స్ కనిపిస్తుంది. ఓటీపీ అడుగుతుంది. మన మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఇక్కడ చూడండి, ఓటీపీ వచ్చింది. దీన్ని కాపీ చేసుకొని, జస్ట్ కాపీ ఓటీపీ మీద క్లిక్ చేసి కాపీ చేసుకొని ఈ ఓటీపీ బాక్స్లో ఈ విధంగా పేస్ట్ చేయాలి. అప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ని మనం సేవ్ చేసుకోవచ్చు, తర్వాత పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ చేంజ్ చేసుకోకపోయినా ఇబ్బంది ఏమీ లేదు, కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి పే స్లిప్ అనే ఆప్షన్ ఒకటే కనిపిస్తుంది. ఒకసారి టాప్ లెఫ్ట్ కార్నర్లో ఈ మూడు గీతలు కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేసి చూద్దాం. ఇక్కడైతే పే స్లిప్, ఎంప్లాయీ సర్వీసెస్, చేంజ్ పాస్వర్డ్, సైన్ అవుట్ అని నాలుగు ఆప్షన్లు కనిపిస్తున్నాయి. ముందుగా పే స్లిప్ ఆప్షన్ చూసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దాని మీద క్లిక్ చేసినప్పుడు ఇలాగా 2022 అన్ని నెలల యొక్క శాలరీ వివరాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ వరకు ఉన్నాయి. మనకు ఏ నెల శాలరీస్ కావాలంటే ఆ నెల సెలెక్ట్ చేసుకొని పే స్లిప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా ఇక్కడ పైన ఇయర్ బాక్స్, మంత్ బాక్స్ ఇచ్చారు. ఇందులో ఇయర్ సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన, అంటే మనకు ఏ నెల పే స్లిప్ కావాలో ఆ నెలను సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ ఇలా స్క్రోల్ చేసి మనకు కావాల్సిన నెలని సెలెక్ట్ చేసుకొని, ఉదాహరణకి జూన్ అనుకోండి, ఈ జూన్ మీద ఇలా టచ్ చేసినప్పుడు ఆ జూన్ ఇలా పే స్లిప్ అంతా కూడా ఇక్కడ కనిపించడం జరుగుతుంది. పే డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. అప్పుడు మనం సింపుల్గా కింద డౌన్లోడ్ అని కనిపిస్తుంది చూడండి, ఈ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినట్లయితే వెంటనే పే స్లిప్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. నోటిఫికేషన్ వచ్చింది చూసారు కదా, పే స్లిప్ అనేది వెంటనే డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఎంప్లాయీ సర్వీసెస్ ఏమున్నాయి చూద్దాం. మై ప్రొఫైల్ ఓపెన్ అయింది. ఇక్కడ చూస్తే హెచ్ఆర్ఎంఎస్ ఐడి, సిఎఫ్ఎంఎస్ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఫాదర్ నేమ్, మెరిటల్ స్టేటస్, స్పౌస్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ జాయిన్, డేట్ ఆఫ్ రిటైర్మెంట్, అన్ని ఎంప్లాయీ యొక్క అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. టోటల్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం కంప్లీట్ డీటెయిల్స్ అని ఇక్కడ మనం చూసుకోవచ్చు. తర్వాత చేంజ్ పాస్వర్డ్ సెక్షన్లోకి వెళ్ళి ఒకవేళ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ కరెంట్ పాస్వర్డ్ అని కనిపిస్తుంది కదా, ఇందులో సిఎఫ్ఎస్ఎస్ ఎట్ 123 అనే పాస్వర్డ్, అంటే మనం ఇంతకు ఎంటర్ చేసిన పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. దీంట్లో మనం ఏదైతే పాస్వర్డ్, కొత్త పాస్వర్డ్ మార్చుకోవాలనుకుంటున్నామో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. మీకు నచ్చిన పాస్వర్డ్ని ఇక్కడ క్రియేట్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేసి
సేమ్ అదే పాస్వర్డ్ని ఈ కింది బాక్స్లో ఎంటర్ చేయాలి. కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ అని మీకు అడుగుతుంది కదా, ఆ బాక్స్లో సేమ్ అదే పాస్వర్డ్ ఎంటర్ చేసి కింద సబ్మిట్ టచ్ చేసినట్లయితే, క్లిక్ చేసినట్లయితే కొత్త పాస్వర్డు మారిపోతుంది. ఇక నుంచి కొత్త పాస్వర్డ్తో మీరు లాగిన్ అవ్వచ్చు. దీనికంటే మొదటి వెర్షన్లో ఏపీజీఎల్ఐ డీటెయిల్స్ కూడా చూపించారు. అయితే ఇప్పుడు అప్డేటెడ్ వెర్షన్లో ఎందుకో ఏపీజీఎల్ఐ డీటెయిల్స్ని ఇక్కడ తీసేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మర్చిపోవద్దు లైక్ చేయడం. మీరు లైక్ చేసి ప్రోత్సహించినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోలు చేయడానికి మాకు ఉత్సాహం కలుగుతుంది. అలాగే అందరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ మీ ప్లాట్ఫామ్స్లో షేర్ చేయండి. అలాగే మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మన ఏపీ టీచర్స్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.